హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి ఈ రోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది తమ్మాయిలు చూసినా తెలిసిపోయి ఉంటుంది ఈ వీక్ రాబోతున్న వీడియోస్ ఏంటి అనే వీడియోతో వచ్చాను ఈ వీక్ అయితే గనక నా కూతురు చెప్తుంది చూడండి ఏమేం వీడియోస్ వస్తున్నాయి ఏంటి అనేది చెప్తుంది నేనైతే ఆ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను చిన్న చిన్న మార్పులు అనేది ఉంటుంది వీడియోల్లో అవి కూడా విజిట్ చేయండి ఇంకోటి ఏంటి అంటే గనక మీరు నా వీడియో అన్ని చూసిన తర్వాత ఒపీనియన్ అని పెడితే గనక ఒపీనియన్ వీడియోలో పేరుతో సహా మెన్షన్ చేస్తాను ట్రి చేయటం కట్ చేయటం ఎలాంటి కుదరవు ఇంకా వీక్లీ ఒకరి గురించి చెప్తున్నాం కదా ఈ వీక్ ఎవరి ఛానల్ గురించి చెప్తున్నాను ఏంటి అనేది చూడాలంటే వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది లాస్ట్ లో ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను క్వశ్చన్ ఆన్సర్ కూడా మీరు చెప్పండి మీకు తెలిసింది మీరు చెప్పండి ఇది మటుకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటి అంటే కనుక నేను వీడియో ఎవరి ఛానల్ గురించి చెప్తున్నాను వాళ్ళ ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేయటలేదు ఎందుకు అంటే మెన్షన్ చేసిన తర్వాత నా పేరుంది ఫుల్ పేరుంది నాకు ఇష్టం లేదు అంటూ ఉంటారు కాబట్టి నేను కట్ నేమే మెన్షన్ చేస్తున్నాను ఈ వీక్ అయితే మంచి ఛానల్ గురించి అయితే చెప్తున్నానండి ఆ ఛానల్ నేమ్ కూడా ఇండియన్ అండి ఇండియన్ ఛానల్ ఆ ఛానల్ లాగే తన పేరు కూడా ఇండియన్ ఇంకోటి ఏంటి అంటే తన ఛానల్ తను కూడా ఇండియాలో ఉండదు వేరే దేశంలో ఉండే వీడియోస్ చేస్తూ ఉంటుంది తనైతే ఇప్పటికి పది నెలలు అయిందండి ఛానల్ స్టార్ట్ చేసి పది నెలలు అయితే స్టార్ట్ చేసి ఫస్ట్ జాతర వీడియో పెట్టిందండి టూ థౌజండ్ ట్వంటీ వన్ జాతర వీడియో పెట్టారు ఆ సిస్టర్ చాలా బాగుందండి ఇండియన్ సిస్టర్ ఛానల్ నేమ్ విజిట్ చేయండి కింద అయితే లింక్ ఇస్తాను కంపల్సరీ విజిట్ చేయండి తర్వాత తర్వాత అయితే ఎక్కువ షార్ట్ వీడియోస్ చేశారు వన్ మినిట్ వన్ వన్ మినిట్ సిక్స్టీన్ సెకండ్స్ టూ మినిట్స్ లోపు వీడియోలు అయితే చేశారు ఇంకోటి ఏంటంటే ఆ సిస్టర్ అయితే కనుక లైవ్లు చేస్తూనే లైవ్ల్లోనే కుకింగ్ అనేది చేస్తూ ఉంటారు చాలా బాగుంటాయి కుకింగ్ కూడా చూడండి లైవ్లు చేస్తూ మనకి లైవ్ల్లో రెసిపీస్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే కనుక వాళ్ళు ఏమేస్తుంది ఏంటనే చెప్తారు ఆ లైవ్ టైంలో మనం కూడా డౌట్ అడిగేసేయచ్చు వాళ్ళ కుకింగ్లో ఉన్న డౌట్ అయితే క్లారిటీ కూడా చేసేసేయొచ్చు కదా మనం కొంతమంది రెసిపీస్ చేస్తూ ఉంటాం కారం ఉప్పు అవి వేస్తూ ఉంటాం ఉప్పు వెయ్యాలి ఏంటి అనేది కింద కామెంట్ చేస్తే ఆ రెసిపీ అక్కడే చెప్పేస్తూ ఉంటారు లైవ్ లోనే ఇంకా చాలా బాగుంటాయి రెసిపీస్ అయితే చిన్న చక్క లైవ్ లో రెసిపీస్ చేస్తుంటే హ్యాపీగా చూసేసేయచ్చు కదా ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ చేశారండి నేనైతే నాకు తెలిసిన వరకే చెప్తున్నాను సిస్టర్ ఏమనుకోకంటే తప్పగా చెప్తే గనక బిర్యానీ మసాలా హోమ్మేడ్ ఎలా బిర్యానీ మసాలా హోమ్ మేడ్ మనం చాలా మంది కొనుక్కోచ్చి వాడుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఆ సిస్టర్ అయితే తన ఛానల్లోనే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలి ఏంటి అనే వీడియో పెట్టారు విజిట్ చేయండి ప్రాన్స్ కర్రీ బిర్యానీ ఇట్లాంటివి చాలా పెట్టారండి షార్ట్ వీడియోస్ రూపంలోనే రెసిపీస్ విజిట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా మీరు కూడా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేశారు చాలా చాలా రెసిపీస్ చేస్తూ ఉన్నారు అన్ని షార్ట్స్ లాగా ఎక్కువ పెట్టేస్తున్నారు ఆ షార్ట్స్ లా పెడుతూ ఉంటే మనం త్వరగా మనం చేసుకోవచ్చు కదా త్వర త్వరగా మనం కూడా షార్ట్ వీడియో అనగానే రెసిపీస్ చేస్తూ తొందరగా చూసేసేయచ్చు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది లైవ్ లో చేస్తున్నారు హోమ్ మేడ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఇంకా ఏమున్నాయి అనేది నేను కూడా కొన్ని అయితే కనుక చాలా వరకు విజిట్ చేశాను షార్ట్ వీడియోస్ అంటే నేను ఆల్మోస్ట్ చాలా చూశాను అందుకని నేను చెప్పగలుగుతూ ఉన్నాను కొన్ని అయితే గనక నేను చూడలేదండి నేనైతే ఇప్పుడు తక్కువ టైమే తన్ని నేను కాంట్రాక్ట్ అయ్యి కాబట్టి నేను కూడా మొత్తం చూసి ఇంకా తెలుసుకోవాలి తన ఛానల్ గురించి కూడా కానీ నేను మీ ఛానల్ గురించి సండే మెన్షన్ చేస్తాను అన్నాను కాబట్టి నేనైతే ఫోర్ అవర్స్ స్పెండ్ చేసి నేను వీడియోస్ చెక్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది ఎక్కర్రీ చేశారండి సెవెన్ మినిట్స్ చాలా బాగా చేశారు ఎక్కర్రీ అయితే కనుక మనకి చాలా మంది ఎక్కర్రీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు ఈ సిస్టర్ ఎలా ఎక్కర్రీ చేశారు అనేది చూడండి తర్వాత వ్లాగ్స్ రూపంలో పెట్టారు టిప్స్ చెప్తూ ఉన్నారు మనకైతే మెయిన్ కిచెన్ టిప్స్ కూడా ఇంపార్టెంటే కదా ఇట్లాంటివి చెప్తూ ఉన్నారు మీరు విజిట్ చేయండి తర్వాత చేసే డిఫరెంట్ మోడల్కి మోడల్ కిచెన్ పెట్టారు మనకి కిచెన్ ఎలా అరేంజ్ చేసుకోవాలి ఎలాంటి డిఫరెంట్ మోడల్స్ కావాలి అన్నా కూడా ఇలాంటి ఛానల్ విజిట్ చేస్తే గనక మనకి తెలుస్తుంది లైవ్ అనేది చేస్తూ ఉంటారు లైవ్కి వెళ్ళండి లైవ్లో కూడా మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే లైవ్లో మీకు మీ ఛానల్ పిన్ చేసి పలా ఛానల్కి విజిట్ చేయండి ఆ ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంది ఏంటి అనేది లైవ్లో చెప్తూ ఉంటారు అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా మన గురించి మనకి వేరే ఛానల్లో వింటూ ఉంటే నాకైతే అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మన గురించి వాళ్ళు చెప్తుంటే ఏం చదువుతారు నాకు కూడా వినాలి వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అనేది వినిపిస్తూ నాకు ఆ వినాలి అనిపిస్తుంది లైవ్లో అయితే కనుక టూ అవర్స్ అవర్స్ ఎందుకంటే ఆ సిస్టర్ కూడా జాబ్ చేస్తూనే యూట్యూబ్ అనేది మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు జాబ్ చేస్తూ యూట్యూబ్ చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలిస్తే గనక అర్థమైపోతుంది అందుకే కొంచెం ఎంకరేజ్ చేస్తే గనక తను కూడా ఇంకా చక్కగా చేయొచ్చు ఇంకా లైవ్లో రెస్పెన్స్ రెసిపీస్ చేస్తూ ఉంటారని చెప్పే కదా చాలా బాగుంటాయి టెన్ మంత్స్ అయిందండి ఛానల్ అనేది పెట్టి చూడండి మీరైతే ఎక్కువగా లైవ్లో విజిట్ చేస్తే కనుక మీకు చాలా యూజ్ అవుతుంది ఇదైతే కనుక ఇండియన్ సిస్టర్ గురించి నేను తెలుసుకొని నేను చెప్పింది సిస్టర్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే నేను మీ ఛానల్ గురించి ఎక్కడైనా సరే తప్పుగా చెప్పుంటే కనుక సారీ సిస్టర్ నేను ఈ వీడియోలోనే అడిగేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈ వీక్ మా అమ్మాయి వచ్చిందన్నా కదా మా అమ్మాయి ఈ వీక్ ఏం వీడియోలు పెట్టమంటుందో చూసేసేయండి చెప్పేసి అమ్మాయి ఏం వీడియోలు పెట్టాలి ఈ వీక్ మన ఛానల్లో రాబోతున్న వీడియోస్ ఏంటో తెలుసుకోవాలి కదా దానికన్నా ముందు మీ పిల్లలు ఎవరైనా సరే గెస్ట్ చేస్తే కనుక మనం అడిగిన వాటిలో ఏ కోసరికైనా మా పాప గెస్ట్ చేస్తుందంటే స్క్రీన్ షాట్ అనేది మెన్షన్ చేస్తాము ఓకేనా ఇక్కడైతే పిల్లలు గెస్ట్ చేశారు అది ఏ వీడియో ఏంటి అనేది చూడాలంటే వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలిసిపోతుంది ఇంకా ఏమేమి వీడియోస్ వస్తున్నాయి ఈ వీక్ అనేది తెలుసుకోవాలి కదా సోమవారం వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో వస్తుందండి మంగళవారం వచ్చేసి మన వీడియోస్ ఒపీనియన్ అంటూ ముందుకు వచ్చేస్తున్నాము బుధవారం వచ్చేసి ఇన్నర్ ఫీలింగ్ అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాము గురువారం వచ్చేసి మినీ కిచెన్ అంటూ మేముందుకు వస్తున్నాము మినీ కిచెన్లో క్వశ్చన్ అడిగే కదా కత్తిపేట ఎవరెవరు చెప్పారో చూద్దాము ఒపీనియన్ అని పెట్టిన వాళ్ళై మన వీడియోస్ ఒపీనియన్లో మెన్షన్ చేస్తాను ఇక్కడ కూడా చెప్తాను ఇదైతే మార్నింగ్స్ ఎయిట్కి నేను వీడియో చేస్తాను ఎయిట్ లోప ఎవరైతే కామన్ చెప్పారో వాళ్ళయే మెన్షన్ చేస్తాను ఓకేనా తర్వాత చెప్పిన అయితే మెన్షన్ చేయనండి ఇదైతే ఏమనుకోకండి ఇక్కడ వచ్చేసి దశి తమ్ముడు చెప్పారు కత్తిపేట అని థ్యాంక్ యూ సో మచ్ పద్దో చెప్పిందండి పాప స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను చూసేసేయండి తర్వాత దివ్యా సిస్టర్ చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ నందనా చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ మా భాగ్యమ్మ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మ ఉషా సిస్టర్ ఉషా తల్లి చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ అంజనా తల్లి చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీళ్ళయ్య అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను వీళ్ళయ్య అనేది ఉన్నాయి చూడండి అక్కడ మన వీడియోస్ ఒపీనియన్లో కూడా ఉంటాయి స్క్రీన్ షాట్లో ఒపీనియన్ పెట్టిన వాళ్ళే ఫుల్ నేమ్ అనేది మెన్షన్ చేస్తారు ఇంకా తర్వాత శుక్రవారం వచ్చేసి రెసిపీ అనేది మీ ముందుకు వచ్చేది ఏదో ఒక మంచి రెసిపీతోనే మేము ముందుకు వచ్చేస్తున్నాను శనివారం వచ్చేసి ఏ వీడియో వస్తుందో మీ అందరికీ తెలుసు కదా అమూల్యమైన విషయాలండి ఆడియో వస్తుంది చాలా బాగుంటుంది సూపర్ ఇంపార్టెంట్ వీడియో అది మటుకు మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూడండి అమూల్యమైన విషయాలు అంటేనే మనకి గోల్డెన్ వర్డ్స్ కదా చాలా మంచిది ఆడియో రూపంలో మీ ముందుకు వచ్చేస్తున్నాము ఫస్ట్ ఎండింగ్ ఇంట్రో ఉంటుంది తర్వాత ఆడియో రూపంలో మీ ముందుకు వచ్చేస్తాము చూసేసేయండి ఆదివారం వచ్చేసి ఇదే వీడియోతో మీ ముందుకు వస్తున్నాము వీడియోలో క్వశ్చన్ అనేది అడుగుతాం కదా ఎవరు అడిగారు లాస్ట్ వీక్ అంటే కనుక రమేష్ తమ్ముడు అడిగారు ఎవరెవరు చెప్పారు చెప్పనా డీజే సిస్టర్ చెప్పారు ముకుల్ చెప్పారు దశీ తమ్ముడు చెప్పారు భవానీ చెప్పింది ఇండియన్ సిస్టర్ చెప్పారు రాజేంద్ర అన్నయ్య చెప్పారు తర్వాత స్మార్ట్ దేవి సిస్టర్ చెప్పారు యశోద తల్లి చెప్పింది సుష్మా తల్లి చెప్పింది అమ్మ ఉషా తల్లి చెప్పింది లైఫ్ ఆఫ్ అమ్మగారు చెప్పారు ఇంతవరకు చెప్పారండి వీళ్ళైతే కనుక ఆ వీడియోకి కామెంట్స్కి మెన్షన్ చేశారు ఓకేనా మీరైతే గనక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద రెడ్ కలర్లో అని ఉంటుంది దాన్ని టచ్ చేయండి గట్టిగా తర్వాత మంచి మంచి వీడియోస్ చూసేసి ఇచ్చే మన ఛానల్లో కూడా మీకే వీడియోస్ అన్నా కావాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చేస్తే రాస్తే కనుక త్వరలో ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము ఓకే నా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా ఎంజాయ్ చేయండి బై బై టేక్ కేర్ ఓకే నేను ఈ వీక్ అయితే ఈ వీడియోస్ పెడతాను మీరు కూడా విజిట్ చేయండి ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా వారానికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదా ఈ వీడియోలో ఈ వారానికి ఒక క్వశ్చన్ అడిగిన వీడియో కూడా ఇక్కడే మా అమ్మాయి మెన్షన్ చేసింది ఆన్సర్స్ అనేది ఎవరెవరు చెప్పారు అనేది ఈ వీక్ అయితే గనక మీరు కూడా ఏదన్నా సరే నాకు వాయిస్ రూపంలో క్వశ్చన్ పంపిస్తే గనక నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను ఈ వీక్ అయితే క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఎవరు అనేది మీరే గెస్ట్ చేయండి క్వశ్చన్ ఏంటి అనేది వినేసేయండి ఏం క్వశ్చన్ పంపించారు ఏంటి అనేది వినాలి కదా మీరు కూడా నేను ఆ క్వశ్చన్ వినిపిస్తాను వినండి సౌండ్ పెట్టేసి వినిపిస్తాను నన్ను గొడుగంటారు కాని ఎండకు ఉపయోగించరు వానకు ఉపయోగించరు ఎండకు వానకు వాడని నన్ను గొడుగు అంటారు ఎవరిని నేనెవరిని ఎవరిని నేనెవరిని ఇంకొకసారి వినిపిస్తాను చూడండి నన్ను గొడుగు అంటారు కాని ఎండకు ఉపయోగించరు వానకు ఉపయోగించరు ఎండకు వానకు వాడని నన్ను గొడుగు అంటారు ఎవరిని నేనెవరిని ఎవరిని నేనెవరిని మీకు అర్థమైంది కదా నేను నన్ను గొడుగు అంటారు కానీ ఎండకు వాడరు వానకు వాడరు నేను ఎవరిని నేను ఎవరిని అంటూ మీ ముందుకు వచ్చేసారు ఏంటి ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్పేసేయండి నెక్స్ట్ మీకు మంగళవారం వీడియోలో ఆన్సర్ అనేది మెన్షన్ అవుతుంది వాళ్లే వీడియో రూపంలో పంపిస్తారు లేదంటే ఆన్సర్ నేనైనా చెప్తాను నాకు తెలుసు కాకపోతే నేను చెబితే మీకు రిలీజ్ చేయటం ఎందుకు అనే ఆలోచన ఇక్కడైతే ఇండియన్ సిస్టర్ లింక్ అనేది నేను కింద ఇస్తాను విజిట్ చేయండి ఇంకోటి ఏంటి అంటే గనక నేను వారం వరకు కమ్యూనిటీలో ఉంచుతానండి ఇప్పుడు ఆదివారం ఈ వీడియో వస్తుంది కదా సోమవారం కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను వాళ్ళ ఛానల్ లింక్ అనేది తర్వాత సోమవారం వాళ్ళది రిమూవ్ చేసి ఇంకొకరిది కనెక్ట్ చేస్తూ ఉంటాను ఈ విధంగా అయితే చేస్తాను ఇదండి నా వీడియోలో ఒక రూల్ అయితే గనక మీరు వీడియో కింద చెక్ చేయండి లేదు అంటే గనక కమ్యూనిటీలో తెల్లారి వస్తుంది అక్కడి నుంచి కూడా విజిట్ చేసి చూడండి నాకు బాగా నచ్చిన వీడియోనే నేను అక్కడైతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను నేను వీడియో అన్నిటిలో బాగా ఏ వీడియో అయితే ఇష్టమో అది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకేనా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నా వీడియోస్ చూడాలంటే ఏం చేయాలి వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది టచ్ బెల్లైక్ వస్తుంది ఆల్ అని క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నాలుగు ఫ్రీయేనండి ఎక్కడ డబ్బులు కట్టే పని లేదు మీ కమ్యూనిటీల్లో కూడా పోస్ట్ చేయండి అది కూడా ఫ్రీయే కదా చక్కగా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే ఇంకో నలుగురు చూడటానికి యూజ్ అవుతుంది ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇలా వీడియో చేసినాక క్రీమ్ చేయండి కట్ చేయండి ప్రైవేట్ లో పెట్టండి అని అనరు అని అయితే నేను అనుకుంటున్నాను కోసమే నేను వేరే వాళ్ళ ఛానల్స్ తీసుకొచ్చి ఆ ఛానల్ లో పెడుతున్నాను ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మనం కూడా ఉండాలి ఇంకోటి ఏంటంటే మీ అమ్మాయిని కాబట్టి నేను ఏ తప్పులైనా మాట్లాడితే నన్ను మీ అమ్మాయి లాగా క్షమిస్తారైతే అనుకుంటున్నాను ఎందుకంటే మనం వీడియోస్ చేస్తుంటే ఏదో ఒక చిన్న తప్పులైనా దొలుతూ ఉండొచ్చు కదా ఆ తప్పుల్ని మీరు మీ మీ అమ్మాయి అయితే తప్పు చేస్తే క్షమిస్తారు కదా అదే విధంగా నన్ను కూడా క్షమించేసేయండి నా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ టేక్ కేర్